बिस्मिल्लाह उज़बिल्लाह मिनश शैतानिर रजीम, बिस्मिल्लाह रहमानिर रहीम। आयशा रज़ियल्लाहु गारि रज़ियल्लाहु गारि कथनं प्रकारं प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु नमाज़ुनु तक्बीर द्वारा प्रारंभिंचेवारु, अंटे तक्बीरे तह्रीम द्वारा नमाज़ प्रारंभं चेसेवारु। कीरात अल्हम्दुलिल्लाह ఒకటి ద్వారా ప్రారంభించేవారు, అంటే ఖురాన్ సూరాలు చదవడానికి ముందు సూరే ఫాతిహా చదివేవారు, రుకు చేసినప్పుడు తలను కింద మీద కాకుండా సరిగ్గా ఉంచేవారు, రుకు నుండి లేచిన తర్వాత నిటారుగా నిలబడనంత వరకు సజ్దా చేసేవారు కాదు, లేచిన తర్వాత ముందుగా నిలబడాలి, నిలబడిన తర్వాత నిటారుగా నిలబడిన తర్వాత సజ్దాలోకి వెళ్ళాలి, సజ్దా నుండి లేచినప్పుడు నిదానంగా ప్రశాంతంగా కూర్చున్నంత వరకు రెండవ సజ్దా చేసేవారు కాదు। ఈ యొక్క హదీస్ ద్వారా నిదానంగా సజ్దా కనుక చేసి మళ్ళీ నిదానంగా కూర్చోవాలి, కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకొక సజ్దాలోకి వెళ్ళాలి, అంతేగాని ఎంపటెంపటి రెండు సజ్దాలు చేయటం చేసే పద్ధతి లేదు, ఒకదాని తర్వాత ఒకటి మధ్యలో నిదానంగా కూర్చోవాలని ఉంది। ప్రతి రెండు రకాతుల తర్వాత తహయ్యుత్తు చదివేవారు, తహియాత్ చదివేవారు, తషహుద్లో కూర్చున్నప్పుడు ఎడమ కాలును పరుచుకుని కుడి కాలును నిలబెట్టి ఉంచేవారు, ఇంకా ఉగ్బతు శైతాన్ నుండి వారించేవారు, సజ్దాలో రెండు మోచేతులను నేలపై పరచటాన్ని వారించారు, రెండు చేతులు సజ్దాలో మోచేతులను నేలపై ఆనించవద్దని చెప్పారు, అంటే జంతువులు పరిచినట్లు మీరు మోచేతులను అలా నేలపై పరచవద్దు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు। ఇంకా నమాజును సలాం ద్వారా ముగించేవారు। ఉగ్బాతు సైతాన్ అంటే నమాజులో రెండు పిరుదులను రెండు మడమలపై ఉంచటం, దాన్ని వారించారు, దీన్ని ఇక్ అని కూడా అంటారు। సజ్దాలో రెండు పాదాలను నిలబెట్టి రెండు పిరుదులను వాటిపై పెట్టి కుక్క కూర్చునే విధంగా కూర్చోవడాన్ని ఇలా కూర్చోవడాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించారు। అదేవిధంగా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ ముసాబిలో 791వ హదీస్లో రాయబడి ఉంది। ఈ యొక్క హదీస్ ద్వారా ఒక సజ్దా చేసి మళ్ళా రెండో సజ్దా చేయాలంటే సజ్దా నుండి లేచినప్పుడు నిదానంగా ప్రశాంతంగా కూర్చోవాలి, తర్వాతనే రెండవ సజ్దా చేయాలి, అంతేగాని ఎక్సైజ్ చేసినట్టు ఎంపడెంపడే ఒక సజ్దా చేసి మళ్ళా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇలా ఎంపడెంపడే చేయడానికి వీలు లేదని, నిదానంగా ప్రశాంతంగా చేయాలని, అప్పుడే నమాజు అల్లా వద్ద స్వీకరించబడుతుందని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది। ఇక ఇంకొక హదీస్ వచ్చేసి హబు హుమైదీర్ సాదీ రజియల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం। ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరుల వద్ద నేను కూర్చొని ఉండగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు ప్రస్తావన వచ్చింది, అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు అని అన్నాను అని హబు హుమైదా సాహదీ రజల్లా గారు చెప్తూ ఉన్నారు। ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తక్బీరే తహ్రీమా పలికినప్పుడు రఫేదన్ చేసేవారు, మొట్టమొదటిగా తక్బీరే తహ్రీం చదివే పలికినప్పుడు రఫేదన్ అంటే రెండు చేతులను అంటే తన రెండు చేతులను తన రెండు భుజాల వరకు ఎత్తేవారు, ఇంకా రుకులోకి వెళ్ళినప్పుడు తన రెండు చేతులతో తన రెండు ముఖాలను గట్టిగా పట్టుకునేవారు, ఇంకా తన వీపును పరచి వేసేవారు, ఇంకా రుకు నుండి లేచి నిటారుగా నిలబడేవారు, అంటే వీపు తిన్నగా అయిపోయేది, ఇంకా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దా చేసినప్పుడు రెండు చేతులను భూమిపై ఎలా పెట్టేవారంటే మోచేతులను భూమిపై పరిచేవారు కాదు, మోచేతులను భూమిపై అనిచ్చేవారు కాదు, పక్కలకు తగిలించేవారు కాదు, ఇంకా కాళ్ళ వేళ్ళు కిబ్లా వైపు ఉంచేవారు, రెండు రకాతులు చదివి కూర్చున్నప్పుడు ఎడమ కాలు పరిచి దానిపై కూర్చునేవారు, ఇంకా కుడికాలును నిలబెట్టి ఉంచేవారు, చివరి కాదాహ్లో కూర్చున్నప్పుడు
ఎడమ కాలును కుడికాలు ముందుకు తీసుకుని కుడిపాదాన్ని నిలబెట్టి ఎడమ పిరుదుపై కూర్చున్నవారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల మసాబిహ్లో 792లో రాయబడి ఉంది. ఈ హదీస్ ద్వారా చివరి కాదహ్లో తవర్రుక్ చేసి కూర్చోవడం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం అని తెలిసింది. అంటే ఎడమ కాలును కుడికాలు ముందు పెట్టి కుడికాలను నిలబెట్టి ఎడమ పిరుదుపై కూర్చోవాలి అని అర్థమవుతూ ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు ప్రారంభించినప్పుడు రఫైజన్ చేసేవారు, అంటే రెండు చేతులను రెండు భుజాల వరకు ఎత్తేవారు. ఇంకా రుకూలో వెళ్ళినప్పుడు రఫైజన్ చేసేవారు. ఇంకా రుకూ నుండి లేచేటప్పుడు రఫైజన్ చేసేవారు. ఇంకా సమియల్లాహు లమిన్ హమిదహ్ అని పలికేవారు. అయితే సజ్దాలో అలా చేసేవారు కాదు, సజ్దాలో కూర్చున్నప్పుడు అలా చేసేవారు కాదు, నిలబడినప్పుడు అలా చేసేవారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. రఫైజన్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్నటువంటి వారు ఈ యొక్క హదీస్ని మళ్ళా ఇంకొకసారి గమనించగలరు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్పిన హదీస్ ఇది, మిస్కాతుల మసాబిలో 793 హదీస్. అదేవిధంగా ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. ఏమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు ప్రారంభించినప్పుడు రఫేదేం చేశారు, నమాజ్ స్టార్ట్ చేసినప్పుడు రఫేదేం చేశారు, అంటే రెండు చేతులు రెండు భుజాల వరకు ఎత్తేవారు. ఇంకా రుకూలో వెళ్ళినప్పుడు కూడా రఫేదేం చేసేవారు. ఇంకా రుకూ నుండి లేచేటప్పుడు కూడా రఫేదేం చేసేవారు. ఇంకా సమియల్లాహు లమిన్ హమిదహ్ అని పలికేవారు. అయితే సజ్దాలో మాత్రం రుకూ చేసేవారు కాదు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో రాయబడిన హదీస్. తర్వాత నాఫే రజల్లా గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు నమాజు ప్రారంభించినప్పుడు తక్బీరే తహ్రీం పలికి రఫేదన్ చేసేవారు. ఇంకా రుకూలోకి వెళ్ళినప్పుడు రఫేదన్ చేసేవారు. ఇంకా సమియల్లాహు లిమన్ హమిదహ్ అని పలికినప్పుడు కూడా రఫేదన్ చేసేవారు. ఇంకా రెండు రకాతులు చదివి మూడో రకాతుకు నిలబడినప్పుడు కూడా రఫేదన్ చేసేవారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారానే దీన్ని ఉల్లేఖించారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది మరియు మిస్కాతుల మసాబిలోని 794లో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. తర్వాత మాలిక్ బిన్ హువైరస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదట తక్బీర్ పలికినప్పుడు రెండు చేతులను రెండు చెవుల కింద భాగం వరకు ఎత్తేవారు. ఇంకా రుకు నుండి లేచినప్పుడు సమియల్లాహు లమిన్ రహమదహ్ అని పలికేవారు. ఇంకా చెవుల కింద భాగం వరకు చేతులను ఎత్తేవారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో గ్రంథాలలో మరియు మిస్కాతుల మసాబిహ్లో 795వ హదీసులో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. ఈ యొక్క హదీసులన్నిటి దృష్ట్యా రఫేదన్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయమని స్పష్టంగా అర్థమవుతుంది. ధార్మిక పండితులు షాఫయి, మాలిక్, అహ్మదుల అభిప్రాయం కూడా ఇదే. సహీహ్ బుఖారీలో ఏమని సహీహ్ బుఖారీ అనే హదీస్ గ్రంథంలో ఏమని ఉందంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు రకాతుల తర్వాత మూడో రకాతుకు నిలబడి రఫైజన్ చేసేవారు. అంతేకాదు బహికి అనే హదీస్ గ్రంథంలో కూడా ఇలా ఉంది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి శ్వాస వరకు నమాజు ఇలాగే చదివారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి శ్వాస అంటే ఒకసారి రెండుసార్లు నమాజుల్లో కాదు, ప్రతి నమాజులోనూ మరియు ఆయన చివరి శ్వాస ఇంతకాలం అయ్యేటటువంటి ముందు నమాజు వరకు కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజు ఇలా రఫేదన్ పద్ధతిలోనే చేశారు అని బైహికి అనే హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి శ్వాస వరకు నమాజు ఇలాగే చేసేవారు, చివరికి దివంగతులయ్యారు అని ఉంది. అబూ దావుద్ హదీస్, దార్మి హదీస్, తిర్మిజీ హదీస్, ఇబ్నే మాజా హదీసులలో కూడా ఒక హదీస్ ఉంది. దాని అసలు హదీసు బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది.
బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో కూడా ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. దీన్ని తిర్మిజీ హదీస్లో మొదలైన వారు హసన్ మరియు సహీహ్ హదీస్గా పేర్కొన్నారు. అందులో ఇలా ఏమని ఉందంటే, అనేక మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క అనుచరుల ముందు హబూ హుమైదా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క నమాజు పద్ధతిని ఏమని ఇలా వివరించారు ఏమనంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రారంభం నమాజు ప్రారంభం తక్బీర్ పలికినప్పుడు రుకు నుండి లేచినప్పుడు రెండు రకాతుల తర్వాత కూడా మూడవ రకాతుకు నిలబడినప్పుడు కూడా రఫైదం చేసేవారు అని అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చుట్టూ ఉన్న అనుచరులు సహాబాలు నిజం చెప్పావు నీవు అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు నిజంగా ఇలానే చదివేవారని ఆ యొక్క సహాబాలందరూ కూడా ఈ యొక్క సహాబాను ఎవరైతే అబూ హుమైదా రజల్లా గారు చెప్పిన దాన్ని అక్కడ ఉన్న సహాబాలందరూ కూడా నీవు నిజం చెప్పావు అని చెప్పారు. మిస్కాత్లో ఈ హదీసు ముందు వస్తుంది. ఈ ప్రామాణిక హదీసుల అన్నిటి ఆధారంగా ఈ నాలుగు స్థానాలలో, అంటే మొదటి తక్బీర్ పలికినప్పుడు, రుకులోకి వెళ్ళినప్పుడు, రుకు నుండి లేచినప్పుడు, రెండు రకాతుల తర్వాత మూడవ రకాతుకు నిలబడినప్పుడు రఫేదన్ చెయ్యాలి అని ఈ యొక్క హదీసులన్నిటి ద్వారా అర్థమవుతూ ఉంది. హుజ్జతుల్ ఇస్లాం షాహ్ వలీల్లాహ్ దెహల్వి తన పుస్తకమైన హుజ్జతుల్లాహిల్ బాలిగహ్ మరియు మిస్రీ 8వ భాగంలో ఇలా ఏమని చెప్పారు అంటే, రుకు చేసినప్పుడు రఫేదన్ కూడా చేయాలి, రుకు నుండి లేచినప్పుడు కూడా రఫేదన్ చేయాలి, చేసేవారిని చేయని వారి కంటే ఉత్తములని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రఫేదన్ను నిరూపించే హదీసులు ప్రామాణికమైనవి మరియు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా తాలీకుల్ మజ్ద్ హాషియా మువత్తా ముహమ్మద్ అనే పేజీ నెంబర్ 71 యూసిఫీ ప్రచురణలో అబ్దుల్ హయ్యి ఇలా పేర్కొన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు రఫేదన్ చేసేవారని అని అనడానికి అనేక ప్రామాణిక హదీసుల్లో అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. రఫేదన్ చేయరాదు అనే వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా హబుల్ హసన్ సింధీ మదని హాసియా ఇబ్నే మాజహ్ మిస్రి 1వ భాగం 146వ పేజీలో ఇలా పేర్కొన్నారు, రఫేదన్ రద్దయిపోయిందని అన్న వారి మాట తప్పు. రఫేదన్ గురించిన హదీసులు చాలా అధికంగా ఉన్నాయి. అన్ని ప్రామాణికమైన ఆధారాలతో ఉన్న హదీసులు అవన్నీ కూడా. దుర్రే ముక్తార్ మిస్రీ గారు మొదటి భాగంలో 62వ పేజీలో ఇలా ఉంది, రఫేదన్ చేయడం వల్ల నమాజులో లోపం వస్తుందని అన్న వారి మాట తిరస్కరించదగినది. ఇంకా రుకుకు ముందు రుకుకు తర్వాత రఫేదన్ చేయటం వల్ల నష్టం ఏమీ లేదు. అదేవిధంగా రఫేదన్ చేయటం వల్ల నమాజులో ఎటువంటి భంగం ఏర్పడదు అని జకీరహ్లో ఉంది. అదేవిధంగా తాలికాత్ ఫవాయిద్లో ఇలా వ్రాస్తున్నారు, అంటే రఫేదన్ చేయటం వల్ల నమాజ్కు భంగం కలుగుతుందనే ఇత్కాన్ మాట ఎంత నీచమైనది, ఎంత బలహీనమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు అతని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క అనుచరులు ఎల్లప్పుడూ చేసినది మనం చేస్తే నమాజ్ భంగం ఎలా అవుతుందా? వాస్తవంగా మౌలానా అబ్దుల్ హయ్యి సత్యం పలికారు, రఫేదన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ద్వారా నిరూపించబడి ఉంది. ఇమాం సుయూతి అజ్వారుల్ ముతనాసిరహ్లో ఇలా పేర్కొన్నారు, ప్రామాణిక హదీసుల్లో రఫేదన్ హదీసులు కూడా ప్రామాణికమైనవే. తాలికిల్ ముమజ్జిద్ 71లో మాలిక్ షాఫయి అహ్మద్ ఈ ముగ్గురు కూడా రఫేదన్ అనేది ధర్మసమ్మతమని భావించేవారు. మరి నాలుగు మార్గాలు సరైనవేనని నమ్మే వ్యక్తి రఫేదన్ను ఎలా తిరస్కరించగలడు? ఇమాం బుఖారీ బుజ్వు రఫేదన్లో ఇలా పేర్కొన్నారు, హసన్ మరియు హుమైది తన ఉల్లేఖన గురించి మాట్లాడుతూ
ప్రవక్త ముహమ్మద్ సల్సం గారు రఫేదం చేసేవారు, వీరిలో ఏ ఒక్కరినే తొలగించలేము. అంటే ఈ విషయంపై ప్రవక్త ముహమ్మద్ సల్సం గారు అనుచరులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇంకా ముజిద్దీన్ ఫెరోజాబాదీ సిఫారసు హాదుల్లో అదహ్లో ఇలా వ్రాశారు, అంటే ఈ హదీసులు ప్రామాణికమైనవి, దీని గురించి రఫేదన్ గురించి 400 హదీసులు ఉన్నాయి. దీన్ని అషరా ముబషరహ్ సహాబాలు అందరూ ఉల్లేఖించారు. అషరా ముబషరహ్ సహాబాలు ఎంతమంది ఉన్నారో ఆ సహాబాలు అందరూ కూడా ఈ యొక్క రఫేదన్ గురించి ఉల్లేఖించారు. ఇవి 400 హదీసులు ఉన్నాయి రఫేదన్ గురించి. ఉదాహరణకి అబూబకర్ సిద్దిక్ రజల్లా గారు, ఉమర్ ఫారూక్ రజల్లా గారు, ఉస్మాన్ రజల్లా గారు, అలీ రజల్లా గారు మొదలైన వారు రఫేదన్ చేయవద్దు అనే దాని గురించి ఇబ్ను మస్ఊద్ హదీస్ ఉంది. అది హదీసు వేత్తల దృష్టిలో ప్రామాణికమైనది కాదు, అది దానికి ఆధారాలు లేవు. అబూ దావూద్ ఈ హదీసును పేర్కొని ఇది ప్రామాణికమైన హదీసు కాదని, ఇంకా బరా హదీసు కూడా ప్రామాణికమైనది కాదని పేర్కొన్నారు. ముల్లా అలీ ఖారీ తన పుస్తకం మౌదూత్ 10వ పేజీలో రుకుకు ముందు రుకు తర్వాత రఫేదన్ లేని హదీసులన్నీ కల్పిత హదీసులే అని పేర్కొన్నారు. రుకుకి ముందు రుకు తర్వాత రఫేదన్ లేని హదీసులన్నీ కల్పిత హదీసులే, అవన్నీ కల్పితంగా రాయబడ్డ హదీసులే అని అబ్దుల్లా బిన్ ఉమర్ ద్వారా కూడా రఫేదన్ నిరూపించబడింది అని ఆయన చెప్తూ ఉన్నారు. పైగా బుఖారీ రహమతుల్లా గారు దీని గురించి ఇబ్ను ఉమర్ ద్వారానే ఉల్లేఖించారు. అంటే ఎవరైనా నమాజులో రఫేదన్ చేయకపోవడం చూసి అతనిపై కంకర రాయి విసిరేవారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు కూడా రఫేదన్ చేసేవారు. ఇమామ్ హాకిం ఏమని చెప్పారంటే దీనిపై అషరే ముబషరహ్ స్వర్గ శుభవార్త ఇవ్వబడిన వారు ఆ యొక్క సహాబాలు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. వీరే కాక ఇతర అనుచరులు ఇతర సహాబాలు కూడా దీని గురించి ఉల్లేఖించి ఉన్నారు. ఇమాం బైహకి ఇలా పేర్కొన్నారు, ఇది తప్ప ఇతర ఉల్లేఖనాల విషయంలో ఇంతమంది అనుచరులు ఏకాభిప్రాయం కలిగిలేరు. ఒక్క రఫేదన్ విషయంలోనే ఇంతమంది సహాబాలు, ఇంతమంది అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు, ఇంతమంది కూడా ఈ యొక్క రఫేదన్ హదీసులోనే అందరూ ఎక్కువ హదీస్ని అందరూ ఏకాభిప్రాయంతో కలిగి ఉన్నారు. మాలిక్ బిన్ హువైరస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు నమాజు చదువుతూ ఉండగా అతన్ను చూశారు. మొదటి రకాతలో 3వ రకాతలో సజ్దా నుండి లేచి కూర్చున్న తర్వాత నిలబడ్డారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మొదటి రకాతలో 3వ రకాతలో 2వ సజ్దా చేసిన తర్వాత వెంటనే నిలబడకూడదు, కొంతసేపు కూర్చొని ఆ తర్వాత 2వ రకాత్ లేదా 4వ రకాత్ కోసం నిలబడేవారు. హదీసు వేత్తలు దీన్ని జల్సా ఇస్తిరాహత్ అని అంటారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సంప్రదాయం. కొందరు అధిక వయస్సు వల్ల ఇలా చేయలేమని సాకులు వెతుకుతారు. వాయిల్ బిన్ హుజ్రి రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారును నమాజు చదువుతుండగా చూశాను అని వాయిల్ బిన్ హుజ్రి రజల్లా గారు చెప్తున్నారు. అతను ముహమ్మద్ సల్లల్లాహు గారు తన ప్రత్యక్ష సంఘటనను ఇలా పేర్కొన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు నమాజు ప్రారంభించినప్పుడు రఫేదన్ చేసి అల్లాహ్ అక్బర్ అని పలికారు. ఆ తర్వాత కీరాత్ చేసేవారు. కీరాత్ తర్వాత రుకు చేసినప్పుడు రఫేదన్ చేసి అల్లాహ్ అక్బర్ అని పలికేవారు, అంటే మళ్ళీ రఫేదన్ చేసి అల్లాహ్ అక్బర్ అని పలికేవారు. రుకు నుండి లేచినప్పుడు సమియల్లాహు లమిన్ అహమిదహ్ అని పలికి మళ్ళీ రఫేదన్ చేసేవారు. సజ్దా చేస్తూ 2 అరచేతుల మధ్య సజ్దా చేసేవారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీలో 797వ హదీస్ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. ఈ హదీస్ ద్వారా అనేక విషయాలు నిరూపించబడ్డాయి.
నమాజు ప్రారంభించినప్పుడు అంటే తక్బీరే తహరీం పలికినప్పుడు రఫీదన్ చేయడం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క సాంప్రదాయం. కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టి కట్టుకోవడం అంటే గుండె మీద పెట్టి కట్టుకోవడం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క సాంప్రదాయమే. హదీసు వేత్తల ప్రకారం గుండెపై చేతులు కట్టుకోవాలి, బొడ్డు కింద చేతులు కట్టుకోవడం కాదు, చేతులు గుండె పైన కట్టుకోవడం మంచిది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి సాంప్రదాయం. వాయిల్ బిన్ హుజైర్ రజల్లా గారి కథనం ప్రకారం అంటే వాయిల్ బిన్ హుజైర్ రజల్లా గారు చెప్తున్న ఒక హదీస్ ఏమిటంటే, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లం గారితో కలిసి నమాజు చదివాను. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తన కుడి చేయిని ఎడమ చేతిపై పెట్టి గుండెపై కట్టుకున్నారు, ఆయన చేతులు గుండెపై కట్టుకున్నారు. ఇబ్నే కుజైమహ్ తావూస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు నమాజులో తన కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టి గుండెపై కట్టుకునేవారు. ఇది హబూ దావూద్ హదీస్. అలీ రజల్లా గారు తన కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టి మణికట్లు కలిసేలా రెండు చేతులను గుండెపై కట్టుకుని ఫసలిల్లా రబ్బిక వన్వార్ గురించి వ్యాఖ్యానిస్తూ కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టి గుండెపై చేతులు కట్టుకొని నమాజ్ చదవమని అన్నారు. ఇక నాలుగవ విషయం, రుకు చేసినప్పుడు కూడా రఫేదన్ చేయటం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి సాంప్రదాయం. ఐదవ విషయం, రుకు నుంచి లేచినప్పుడు కూడా రఫేదన్ చేయటం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి సాంప్రదాయమని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సవాల్ బిన్ సాద్ రజల్లా గారి కథనం ప్రకారం కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టి కట్టుకోమని ప్రజలను ఆదేశించడం జరిగింది. బుఖారీ హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు నమాజు చేసినప్పుడు నిలబడి అల్లాహు అక్బర్ అని రుకు చేసినప్పుడు కూడా, అల్లాహు అక్బర్ అని రుకు నుండి లేచినప్పుడు కూడా, సమయల్లాహు లెమన్ అమిదహ్ అని, ఆ తర్వాత రబ్బనా వలకల్ హంద్ అని మొదటి సజ్దా చేసినప్పుడు అల్లాహు అక్బర్ అని, సజ్దా నుండి లేచినప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని, రెండవ సజ్దా చేసినప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని ప్రతి నమాజులో కూడా పలికేవారు. రెండు రకాతుల అనంతరం మూడవ రకాతు కోసం నిలబడినప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని పలికేవారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు దీర్ఘంగా నిలుచునే నమాజులన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్పారు. అంటే ఎక్కువసేపు ఏ నమాజులు అయితే నిలబడి ఉంటామో ఆ నమాజు చాలా శ్రేష్టమైనదని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని జాబిర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలోనిది మరియు మిస్కాతుల్ మసాబిహ్లో 800వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. వల్ల నీవు ఏవైతే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసు వాక్యాల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి తర్వాత మాకు ఖురాన్ మరియు మాకు నమాజ్ పద్ధతులు నేర్పావో, ఆ పద్ధతులను మేము తెలుసుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని మేము పాఠస్థితులకు తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని, మా పాపాలను క్షమించి మా ఇబాదతులను స్వీకరించి మమ్మల్ని నరకానికి అనర్హులుగా స్వర్గానికి అర్హులుగా, నరకానికి అనర్హులుగా స్వర్గానికి అర్హులుగా, నరకానికి అనర్హులుగా స్వర్గానికి అర్హులుగా చేయమని, నీవు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బరకత్ని ప్రసాదించమని, నీవు మాకు ఇచ్చిన వారి బిడ్డలను కానీ కుటుంబాన్ని కానీ స్నేహితులను కానీ బంధుమిత్రులు కానీ ఏదైతే ఈ సమాజంలో ఒక మానవుడిగా అదేవిధంగా నీ యొక్క దాసుడుగా ఏవైతే నీవు మాపై బాధ్యతలు పెట్టావో అవన్నీ నిర్వర్తించడానికి కావలసిన సహాయ సహకారాలు అందించమని, నీవు ఏదైతే సైతానును జిన్నులను ఏదైతే ప్రమాదాలను ఆపదలను ఇబ్బందులను అనారోగ్యాలను ఈ ప్రపంచంలో సృష్టించావో వల్ల వాటన్నిటికీడుల నుంచి నీ యొక్క రక్షణని నీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను వల్ల మా ప్రార్థన స్వీకరించండి. ఆమీన్. బిస్మిల్లా అవుజు బిల్లా మిన షైతాని రజీమ్. బిస్మిల్లా రహమాన్ రహీమ్. అబూ హుమైది అస్సా అది రజల్లా గారి కథనం ప్రకారం, నేను 10 ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి అనుచరులతో ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క నమాజు మీ అందరికంటే నాకు బాగా తెలుసు అని అన్నాను అని యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. ఆ 10 అయితే దాన్ని వివరించండి అని నాతో అన్నారు. ఆ 10 అయితే ఆ పద్ధతి ఏమిటో మాకు వివరించండి అని చెప్పారు. అప్పుడు నేను, వినండి, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు
నమాజ్ చదవడానికి నిలబడినప్పుడు అన్నిటికంటే ముందు రెండు చేతులను రెండు భుజాల వరకు ఎత్తేవారు. అంటే రఫేదన్ చేస్తూ అల్లాహు అక్బర్ అని పలికేవారు. ఆ తర్వాత ఖురాన్ పఠించేవారు. ఖురాన్ పఠనం అయిన తర్వాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. అంటే రుకు చేసినప్పుడు రఫేదన్ చేసేవారు. రుకులో తన రెండు అరచేతులను తన మోకాళ్ళపై ఉంచేవారు. నడుము తిన్నగా ఉంచేవారు. తలను సమానంగా ఉంచేవారు. తర్వాత రుకు నుండి తల ఎత్తినప్పుడు సమియల్లాహు లిమన్ హమిదహ్ అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. రుకు నుండి లేచి నిటారుగా నిలబడి అల్లాహు అక్బర్ అని పలుకుతూ నేలవైపు వంగి సజ్దా చేసేవారు. అంటే తన రెండు చేతులను తన రెండు పక్కలకు దూరంగా ఉంచి కాళ్ళ వేళ్లను కిబ్బల వైపు ఉంచేవారు. తర్వాత సజ్దా నుండి లేచి ఎడమ పాదాన్ని పరిచి కూర్చుని ప్రశాంతంగా కూర్చుని అంటే జల్సా ఇస్తిరాహత్ చేస్తారు. ఆ తర్వాత రెండవ రకాత్ కోసం నిలబడేవారు. రెండవ రకాత్లో కూడా ఇలాగే చేసేవారు. రెండు రకాతుల తర్వాత మూడవ రకాత్ కోసం నిలబడినప్పుడు అల్లాహు అక్బర్ అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. నమాజు ప్రారంభంలో చేసినట్లు అదేవిధంగా మిగిలిన నమాజుల్లో కూడా చేసేవారు. చివరికి సజ్దా తర్వాత సలాం చేసేవారు. సజ్దా చేసిన తర్వాత ఎడమ కాలును బయటకు తీసుకుని ఎడమ పిరుదుపై కూర్చునేవారు. ఆ తర్వాత సలాం పలికి నమాజు ముగించేవారు అని అన్నారు. అది విని ఆ 10 మంది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు మీరు నిజం పలికారు అని చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగానే నమాజు చదివేవారు అని ఆ 10 మంది కూడా చెప్పారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ దార్మి తిర్మిజీ ఇబ్నే మాజా ఈ యొక్క హదీసులలోనూ మరియు మిస్కాతుల్ మసాబిహ్లో 801వ హదీసులో కూడా ఈ యొక్క హదీస్ గురించి రాయబడింది. ఈ యొక్క హదీస్ని గమనించినట్లయితే హబూ హుమైది యొక్క ఈ హదీసు ప్రామాణికమైనది. 10 మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క శిష్యులు ఈ యొక్క హదీస్ని సమర్థించారు. దీనిని ధృవీకరించారు. ఇది నిజమని ఒప్పుకున్నారు. ఈ హదీసు ద్వారా అనేక విషయాలు నిరూపించబడ్డాయి. తక్బీరే తహ్రీం పలికినప్పుడు రఫేదన్ చేయాలి అని, రుకు నుండి లేచినప్పుడు రఫేదన్ చేయాలని, మూడవ రకాత్ కోసం కూడా లేచిన తర్వాత కూడా రఫేదన్ చేయాలని, నమాజులను ముఖ్య విధులను సరిగ్గా ఆచరించాలి అని, చివరి కదహ్లో తవర్రుక్ చేయాలని, జల్సా ఇస్తిరాహత్ గురించి ఇలా ఈ యొక్క హదీస్లో చాలా విషయాలు తెలియబడ్డాయి. అదేవిధంగా తిర్మిజీ హదీస్లో మరియు దీన్ని ప్రామాణికం దృఢంగా పేర్కొన్నారు. అబూ హుమైది హదీసు అబూ దావుద్లో కూడా ఉంది. ఈ యొక్క సహాబాగారి హదీస్ అబూ దావుద్ హదీస్లో కూడా, తిర్మిజీ హదీస్లో కూడా ఉంది. దాని పదాలు ఏమని ఉన్నాయంటే, తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు రుకు చేశారు. రుకులో తన రెండు చేతులతో తన రెండు మోకాళ్ళను దృఢంగా పట్టుకున్నారు. తన చేతులను బాణం విల్లులా తిన్నగా ఉంచారు. తన రెండు చేతులను పక్కకు దూరంగా ఉంచారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు సజ్దా చేస్తూ తన నుదురును ముక్కును నేలపై పెట్టి రెండు చేతులను రెండు భుజాలకు సమానంగా ఉంచి రెండు తొడలను సమాంతరంగా దూరంగా కడుపుకు తగలకుండా ఉంచారు. చివరికి నమాజు ముగించారు. తర్వాత కదాలో కూర్చున్నారు. అంటే ఎడమ కాలును బయటకు తీసి పరుచుకొని కుడిపాదం ముందు భాగాన్ని కిబ్ల వైపు ఉంచి కుడి చేతిని కుడి మోకాలపై, ఎడమ చేతిని ఎడమ మోకాలపై ఉంచి కుడి చేతి చూపుడు వేళ్లతో సైగ చేశారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది. రెండు రకాతులు చదివి కూర్చున్నప్పుడు ఎడమ పిరుదుపై కూర్చునేవారు, కుడికాలను నిలబెట్టి ఉంచేవారు. అయితే 4వ రకాతులో కూర్చుంటే
తవర్రుక్ చేసేవారు, అంటే ఎడమ పిరుదుపై కూర్చుని రెండు కాళ్ళను కుడివైపు పెట్టుకునేవారు. అదేవిధంగా కబీసహ్ బిన్ ఉల్బి రజల్లా గారు తన తండ్రి గారి ద్వారా తన తండ్రి కథనం అతని తండ్రి గారి కథనం ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం గారు ప్రజలకు నమాజు చదివించినప్పుడు ఎడమ చేతిని కుడి చేతితో పట్టుకునేవారు, అంటే నమాజులో నిలబడినప్పుడు కుడి చేతిని ఎడమ చేతిపై పెట్టుకుని ఇమామత్ చేసేవారు, నమాజు చదివేవారు. ఈ యొక్క హదీస్ తిర్మిజీ ఇబ్నే మాజా హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. అంటే మన నమాజులో చేతిని గుండెపైన కట్టుకోవాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా రఫాహ్ బిన్ రాఫే రజల్లా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి మస్జిద్లోకి వచ్చి నమాజ్ చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి వద్దకు వచ్చి సలాం చేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అతని సలాంకు ప్రతి సలాం చేసి తర్వాత నువ్వు నమాజ్ మళ్ళీ చదువు అని అన్నారు. అసలు నమాజ్ చదవనే లేదు, నువ్వు మళ్ళీ చదువు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం, దయచేసి నమాజ్ చదవటం నాకు నేర్పండి అని అన్నాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లంను నాకు నమాజ్ ఎలా చదవాలో నేర్పించండి అని అన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నువ్వు కిబ్లా ఎటువైపు ఉందో తెలుసుకుని ఆ కిబ్లా వైపు తిరిగిన తర్వాత అల్లాహు అక్బర్ అని పలుకు. సూర్య ఫాతిహా చదువు మొదటిగా, తర్వాత రుకూలోకి వెళ్ళినప్పుడు రెండు చేతులను రెండు మోకాళ్ళపై ఉంచు. రుకూలో ప్రశాంతంగా నిలబడు. మీ వీపును బాగా విశాలపరచు. రుకు నుండి లేచినప్పుడు తన వీపును తిన్నంగా చేసుకోండి, అంటే నిటారుగా నిలబడి నడుము తిన్నగా అయిపోవాలి. సజ్దా చేసినప్పుడు నిదానంగా సజ్దా చేయి. సజ్దా నుండి తల ఎత్తిన తర్వాత నీ ఎడమ తొడపై కూర్చో. ప్రతి రుకు ప్రతి సజ్దాలో అలాగే చెయ్యి. ప్రతి ముఖ్యమైన విధిని నిదానంగా చెయ్యి. ఇవి మసాబిహ్ పదాలు. అబూ దావుద్ హదీసులో కొంత తేడాతో దీన్ని ఉల్లేఖించారు. తిర్మిజీ మరియు నసాయి హదీసుల్లో దీన్ని యథాతథంగా ఉల్లేఖించారు. తిర్మిజీ హదీసులో ఒక ఉల్లేఖనంలో ఏమని ఉందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, నీవు నమాజుకు నిలబడినప్పుడు అన్నిటికంటే ముందు అల్లా ఆదేశించిన విధంగా వజూ చెయ్యి. ఆ తర్వాత కలిమా షహదహ్ పలుకు. నమాజ్ వజూ చేసిన తర్వాత కలిమా చదవాలి. కలిమా షహదత్ పలికి అషదన లా ఇలాహ ఇల్లల్లాహు వాషదన ముహమ్మద్ అబ్దుహు వరసులు అని కలిమా చదవాలి వజూ చేసిన తర్వాత. ప్రతిరోజు ప్రతి నమాజులో ఎన్నిసార్లు వజూ చేస్తే అన్నిసార్లు. ఈ యొక్క కలిమా చదివిన తర్వాత వజూ తర్వాత దువా పలుకు. ఇందులో కలిమా షహదహ్ ఉంది, లేక కలిమా షహదహ్ అంటే అజాన్ అయి ఉండవచ్చు. అంటే వజూ చేసిన తర్వాత అజాన్ ఇవ్వు, ఆ తర్వాత నిదానంగా నమాజ్ చదువు. ఒకవేళ నీకు ఖురాన్ గుర్తుంటే చదువు, లేకుంటే అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ లాయిలా ఇల్లల్లా అని పలుకు. తర్వాత రుకు చెయ్యి. అంటే ఎవరికైతే ఖురాన్ రాదో, ఎవరైతే కొత్తగా ఇస్లాంలో ఉన్నారో, ఎవరైతే చదువుకోలేదో చదవడం రాదో, వాళ్ళు ఆ ఖురాన్ నేర్చుకునేంత వరకు సూర్య ఫాతిహా తర్వాత అల్లాహు అక్బర్ అల్హమ్దుల్లా సుబ్హానల్లా లాయిలా ఇల్లల్లా అని అనుకుంటూ నమాజ్ కూడా ఈ యొక్క పదాలు కూడా అనుకుంటూ నమాజ్ చేయవచ్చు అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అంటే ఖురాన్ రాని వాళ్ళకి ఖురాన్ చదవడం కానీ, లేదా ఖురాన్ గుర్తులేని వాళ్ళు కానీ ఖురాన్ చదవడానికి రాని వాళ్ళు, అప్పుడే ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నమాజ్ చేయాలనుకుంటే ఈ ఖురాన్ రాకపోతే కనుక అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ లాయిలా ఇల్లల్లా అని పలుకుతూ కూడా నమాజ్ చదువుకోవచ్చని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం గారి ద్వారా ఏదైతే ఖురాన్ హదీసులను మాకు తెలిపావో, ఏవైతే పద్ధతులు మాకు ఇచ్చావో, వాటిని మేము పుచ్చుకొని వాటిని మేము అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాం వల్ల. ఆమీన్.